తెలుగుంటి లోయలలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ కోసం జనం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. 3 రోజులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే సంక్రాంతికి బంధుమిత్రులు, కొత్త కోడళ్ళు, అల్లుళ్ళ రాకతో పల్లెలు సందడిగా మారుతాయి. అందులో బొమ్మల కొలువులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చౌదరి అందిస్తారు. చౌదరి, ఓటీయూ. ప్రజలకి అత్యంత పెద్ద పండుగ సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. ఏదైతే హరిదాసు కీర్తనలు, అలాగే రంగవల్లులు, అలాగే కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, ఇది ఇలా అనేక రకాలుగా పూర్తి స్థాయిలో తెలుగు ప్రజలు అనేవాళ్ళు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రస్తుతం బొమ్మల కొలువును ఏర్పాటు చేసే కొంతమంది విద్యార్థులు కానీ, అలాగే ఇక్కడ ఉన్న టీచర్లు కానీ అత్యంత ప్రసిద్ధంగా తీసుకునేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అక్కడ రకరకాల బొమ్మలను చూపిస్తూ ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది టీచర్లు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఇదైతే ఈ బొమ్మల కొలువు అయితే ఏర్పాటు చేశారు, దీని ప్రత్యేకత ఏంటి, దీని విశిష్టత ఏంటి? ప్రేమ్9 న్యూస్ వారికి ముందుగా మా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ధనుర్మాసం అనేది తెలుగువారి గొప్ప విశిష్టత కలిగినటువంటి మాసం. ఈ మాసంలో బొమ్మల కొలువు, భోగిపళ్ళు, గోదా కళ్యాణం, తిరుప్పావై చదవటం, ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలు. కన్నపిల్లలు ఇలా బొమ్మల కొలువు పెట్టి విష్ణుమూర్తిని పూజించటం ద్వారా మంచి వరుడు లభిస్తాడనే దీనితోటి చాలా కాలం నుంచి కొనసాగే ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మా పిల్లలకు తెలియచేయాలని, వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తితో స్వయంగా వాళ్లే పూనుకుని ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు మనం చూసినట్లయితే పల్లెటూరులో కానీ ఈ సాంప్రదాయాలు ఎక్కువగా ఉట్టిపడుతుండేవి, రానురానవి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు విద్యార్థులకు నేర్పడానికి అట్లాగే ఏదైనా ప్రదర్శనశాలలు అట్లా పెడుతుంటారా ఎప్పుడైనా? మా విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దటం అనేది రామచంద్ర కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ క్రమంలో భాగంగా ఇంతకుముందు క్రిస్మస్ సంబరాలు, అంతకుముందు రంజాన్ సెలబ్రేషన్స్ జరిగాయి. దాంతోపాటుగా మన తెలుగు పండుగ అయిన సంక్రాంతిని చాలా ఆనందంగా జరుపుకోవటం మేము గత 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం దీనిలో భాగంగా మా పిల్లలకు ఈ విషయాలు తెలియజేయటం గత 3 సంవత్సరాలుగా జరిగింది. ఈసారి వాళ్లే వాళ్ళు సొంతంగా తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందండి. దీనివల్ల ముందు తరాల వాళ్ళకి మన ఆచార వ్యవహారాలు తెలుసుకోవటంతో పాటు మన తెలుగు పండుగలు ఎంత అందంగా ఉంటాయా అనేలాగా తెలియచెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం కల్పించిన ప్రేమ్9 వారికి మా నమస్కారం. ఏదైతే కనుమరుగవుతున్న సాంప్రదాయాలు, ఆచారాలు అనేవి పూర్తి స్థాయిలో వాటిని వెలుగు తీసుకొస్తానికి, అట్లాగే భావితరం వాళ్ళకి తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ టీచర్లు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి సేకరించారు ఈ బొమ్మలు, ఎవరు చెప్పారు ఎట్లయితే ఇలా చేయాలని చెప్పేసి? ఇది మా యొక్క యాజమాన్యం చెప్పారు. మొత్తం ఇలాగ మొత్తం అంటే మనకి సంక్రాంతిలో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇది. సో బొమ్మల కొలువు అనేది చాలా ప్రాముఖ్యమైనది, మన అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. సో దాన్ని నేటి జనరేషన్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఇంకా అంటే పాత నుంచి ఎలాగైతే వస్తుందో వాళ్ళకు కూడా మనం అలానే ఇప్పుడు ఇది మనకి మన పద్ధతుల్లో మన సాంప్రదాయాల్లో ఉంది అని తెలియజేయడానికి మాకు ఇది ఇవ్వడం జరిగింది. రామచంద్ర కాలేజ్ వాళ్ళందరికీ కూడా మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. మొత్తానికి చూసినట్లయితే ఏదైతే ఒకప్పుడు అనాదిగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, ఇది మాట్లాడుతున్నాను, ఏదైతే సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి, అట్లాగే పూర్తి స్థాయిలో భావితరం వాళ్ళకి తెలుసుకునేట్లు చేయడానికి చూస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏమనిపిస్తుంది ఇట్లా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అనేది? ఎప్పుడు మొబైల్స్లో ఆడుకునే వాళ్ళకి మేము ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆర్సీ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అని చెప్పేసి, అనాదిగా వస్తున్న ఏదైతే ఆచారాలు కానీ సాంప్రదాయాలను కానీ కాపాడటానికి, అట్లాగే భావితరం వాళ్ళకి తెలియచేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండే. ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి దశావతారాలను తెలియజేయడానికి, అప్పట్లో దేవతలు కొన్ని విగ్రహాలు కానీ అట్లాగే బొమ్మలు కానీ కొలువు తీర్చి ప్రజలకు చూపించేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి భావితరాలకి ఇక్కడ ఉన్న సాంప్రదాయాలను గుర్తు చేయడమే మా బాధ్యతగా స్టూడెంట్స్ కానీ అటు టీచర్స్ కానీ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్.